జయంతి సందర్భంగా మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతిని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది 5 రోజులు నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలను కోవిడ్ కారణంగా ఒక్కరోజు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో భవాని తెలిపారు. క్రీస్తురాజపురం కొండ ప్రాంత సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరిస్తామని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పేర్కొన్నారు. త్వరలో 8 కోట్ల రూపాయలతో వాటర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ గాంధీనగర్లోని అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో ఇంటి పక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో కర్ఫ్యూ కారణంగా ప్రజలెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. వైఎస్సార్ వాహనమిత్రకు సంబంధించి 3వ ఏడాది ఆర్థిక సహాయం జూన్ 15న ముఖ్యమంత్రి ద్వారా పంపిణీ జరుగుతుందని రాష్ట రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వల్ల వాహన యజమానులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది 4 నెలల ముందుగానే వాహనమిత్ర ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా 1 నెల ముందుగానే అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ స్థానం సుస్థిరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దేవినేని రమణ స్ఫూర్తితో టీడీపీ శ్రేణులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూల్చడం నాశనం చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధురానగర్ సబ్స్టేషన్ పరిధిలోని దావు బుచ్చయ్య కాలనీలో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు గురై పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా వెనువెంటనే పునరుద్ధరించారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా తూర్పు నావికాదళం చేపట్టిన సముద్ర సేతు 2 ప్రక్రియలో భాగంగా వియత్నాం, సింగపూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకులు, సిలిండర్లు, వెంటిలేటర్లతో కూడిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక గురువారం విశాఖ తీరానికి చేరింది. కోవిడ్తో భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా వివిధ దేశాల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయని నౌకాశ్రయ వర్గాలు వెల్లడించాయి. నౌకలో మొత్తం 7 ట్యాంకుల ద్వారా 158 మెట్రిక్ టన్ల మెడికల్ ఆక్సిజన్ ద్రావణాన్ని, 2722 ఆక్సిజన్ సిలిండర్లను, 10 వెంటిలేటర్లను తీసుకొచ్చారు. సామగ్రిని వివిధ సంస్థల ద్వారా బాధితులకు అందజేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిరువూరు మండలంలో కుటుంబ కలహాలతో భార్యను హతమార్చాడు ముక్క. ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన టేకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దేశంలో ప్రజలందరికీ ఏకీకృత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు సాఖి శైలజ నాథ్ డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ లో చెప్పిన విధంగా 35,000 కోట్లు వ్యాక్సిన్ కు ఖర్చు చేయాలని ఆయన కోరారు. థర్డ్ వేవ్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలలోనూ, అంబులెన్స్, మహాప్రస్థానం వాహనాలలోనూ పనిచేసే సిబ్బందికి కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవకులకు వ్యాక్సినేషన్ వయసుతో సంబంధం లేకుండా కరోనా టీకాలు వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు. కరోనా టైంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వీరికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. మహమ్మారి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.